సీఎం జగన్ పై దాడి కేసులో సంచలనాలు బయటకు వస్తున్నాయి. సతీష్ రిమాండ్ రిపోర్ట్ ప్రకంపనలు పుట్టిస్తోంది. అసలు సతీష్ వెనక ఎవరున్నారు? సంచలనం సృష్టించిన సీఎం జగన్ పై దాడి కేసులో ఏవన్గా ఉన్న సతీష్ కు 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. అయితే అంతకుముందు బయటకు వచ్చిన సతీష్ రిమాండ్ రిపోర్ట్ హాట్ టాపిక్ గా మారింది. సీఎం ను అంతమొందించాలన్న ఉద్దేశంతోనే దాడి చేసినట్లు రిమాండ్ రిపోర్ట్ లో తెలిపారు పోలీసులు. అదను చూసి సున్నితమైన తలభాగంలోనే కుట్ర ప్రకారం దాడి జరిగిందన్నారు. దాడి కోసం నిందితుడు కాంక్రీట్ రాయి వాడటం తెలిపారు. ఏటూగా ఉన్న దుర్గారావు ప్రోద్బలంతోనే ఏవన్ నిందితుడు సతీష్ దాడి చేసినట్లు స్పష్టం చేశారు. ఇక కాల్ డేటా, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడి కదలికలు గుర్తించినట్లు పేర్కొన్నారు. 15నే నిందితుడిని రాజేశ్వరిపేటలో అరెస్ట్ చేసి సెల్ ఫోన్ సీజ్ చేశామన్నారు పోలీసులు. అన్ని విధాలా విచారణ జరిపిన తర్వాతే అదుపులోకి తీసుకున్నామని స్పష్టం చేశారు. జగన్ పై దాడి ప్రీ ప్లాన్డ్ గానే జరిగిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. దీని వెనుక ఎంత పెద్దవాళ్లున్నా వదిలిపెట్టమన్నారు. కేసు దర్యాప్తులో అన్ని వివరాలు త్వరలోనే బయటకు వస్తాయన్నారు ఆయన. దానికి తగిన మోటివ్ ఎవరుకుంటుంది అంటున్నప్పుడు ఫలానా వాళ్ళు ఉండొచ్చని భావించిన ఇవన్నీ ఇన్వెస్టిగేషన్ లో తేరాల్సింది. మొత్తంగా సతీష్ రిమాండ్ రిపోర్ట్ షాక్ కు గురిచేస్తోంది. అసలు దీని వెనుక ఎవరి హస్తం ఉందో తెలిసేలా దర్యాప్తు ముమ్మరం చేయాలని వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.